నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడమే ధ్యేయంగా పనిచేస్తున్నామని అందులో భాగంగా స్థానిక పరిశ్రమల్లో 75% ఉద్యోగాలు స్థానికులకే ఇవ్వాలని అధికారులకు ప్రభుత్వం ఆదేశాలు ఇవ్వడం జరిగిందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి తెలియజేశారు. నెల్లూరు జిల్లా ముతుకూరు మండలం కృష్ణపట్నం గ్రామంలో జగనన్న ఆరోగ్య సురక్ష క్యాంపును పరిశీలించిన తర్వాత గ్రామస్థుల నుంచి మంత్రి వినతులు స్వీకరించారు. అనంతరం ఆయన విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో వైసీపీ మండల అధ్యక్షుడు మెట్ట విష్ణువర్ధన్ రెడ్డి, ఎంపీపీ గండవరం స్థానిక నాయకులు రాగాల వెంకటేశ్వర్లు, రాగాల కోదండరామయ్య, చింతా దినేష్, గ్రామ సర్పంచ్ మోచర్ల వజ్రమ్మ, మండల పరిషత్ ఉపాధ్యక్షురాలు విజయలక్ష్మి, హార్టికల్చర్ యూనివర్సిటీ బోర్డు మెంబర్ దువ్వూరు చంద్రశేఖర్ రెడ్డి, సోషల్ మీడియా కన్వీనర్ గుడి ఉదయభాస్కర్ రెడ్డి, బుచ్చంగారి పోలయ్య, పలువురు వైసీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. పవర్ ప్రాజెక్టులన్నీ కాలుష్యంతో కూడుకున్నవి. నేను తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి రాగానే అదేదో ఆధునాతనమైనటువంటి బాంబులు అమెరికా జపాన్ నుంచి తీసుకొచ్చి ఒకటేసారి కుప్ప కూలిపోతే మరి కళ్ళ కూడా పక్కన పడకుండా కాబట్టి రెడీ చేసాం. వాటితో మొత్తం కుప్ప కూల్చేస్తామని చెప్పినటువంటి చంద్రబాబు అదే నోటితో మరలా అక్కడికి వచ్చి రిబ్బన్ కత్తిరించి ఆ రోజు ఇవన్నీ బ్రహ్మాండమైనటువంటివి నేను తెచ్చినటువంటివి అని చెప్పి పొగుడుకుని వెళ్ళిపోయాడు. అదేవిధంగా మరలా ఉద్యోగాల దగ్గరికి వచ్చేటప్పటికి పాపం సోమిరెడ్డి గారు, చంద్రబాబు నాయుడు ఇద్దరు 300 మందికి ఇస్తామని చెప్పి నోటిఫికేషన్ కూడా విడుదల చేశారు. ఒక్క ఉద్యోగం కూడా కల్పించినటువంటి సందర్భం లేదు. ఆ రోజు పాపం దీక్ష చేస్తుంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి మేమందరికీ ఉద్యోగాలు ఇస్తాం లేండి అని చెప్పి దొంగ నోటిఫికేషన్ సృష్టించి దాన్ని తీసుకొచ్చి ప్రభుత్వం ఏంటంటే ఈ విధంగా ఉద్యోగాలకు సంబంధించి మనం ఇస్తామో మోసం చేద్దామో తర్వాత సంగతి ఒక కాగితం రాసి ఉండడం, వాళ్ళు కాగితం ఇవ్వడం, వీళ్ళు మోసం చేయడం, వాళ్ళని లేపి తీసుకెళ్లిపోవడం, ఆ తర్వాత ఒక్కరికి ఒక ఉద్యోగం ఇచ్చినటువంటి నేపథ్యం లేదు. ప్రైవేట్ చేస్తారని చెప్పి పాపం నిద్ర లేస్తే వాళ్ళ దగ్గర కూర్చొని వాళ్ళ సంకలెక్కి వాళ్ళని రెచ్చగొట్టి ఏదో ఒక విధంగా వాళ్ళని ఉద్యమం నడిపించి ఏదో ఒక విధంగా వాళ్ళని వ్యతిరేకం చేయాలనేటువంటి ఆలోచన చేసినటువంటి పరిస్థితి. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పుడు వాళ్ళు కలిసి వాళ్ళ సమస్యలు చెప్పాడు. ముఖ్యమంత్రి గారు సానుకూలంగా స్పందించారు. అదేవిధంగా ఎవరైతే దాదాపుగా 2005లో ప్రారంభమైనటువంటి ఆ జన్కో ప్రాజెక్టుకి సంబంధించి భూములు కోలుకునేటువంటి నిర్వాసితులకి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన దాకా, నేను మంత్రి అయిన దాకా దిక్కు లేనటువంటి పరిస్థితి. పాపం ఎన్నో సంవత్సరాలుగా కాళ్ళు అరిగేలా తిరిగి మాకు ఉద్యోగాలు ఇప్పించండి అంటే ఆ రోజు అధికారులు అంచనాలు తప్పు వేశారు. 176 ఉద్యోగాలు ఇస్తే సరిపోతుంది అంటే నేను ముఖ్యమంత్రి గారికి 200గా ఇవ్వండి సార్, మిగిలినటువంటి నిరుపేదలైనటువంటి కుటుంబాలకి మిగతా ఉద్యోగాలు ఇస్తాము అంటే ముఖ్యమంత్రి గారు మారు మాట్లాడకుండా 200 ఉద్యోగాలు శాసనసభ్యులు చెప్పినట్టుగా ఇచ్చేయండి అని చెప్పి అధికారులకు చెప్పడం, 200 ఉద్యోగాలు వాళ్ళు ఇవ్వడం జరిగింది. అయితే మరలా ఈ రోజు లెక్క చూస్తే ఇంకొక 20 ఉద్యోగాలు తక్కువ పడ్డాయని చెప్పి స్థానికంగా ఉండేటువంటి గ్రామాల ప్రజలు చెప్పారు. వాళ్ళకు సంబంధించి కూడా ఉద్యోగాలు ఇవ్వమన్నాం. దాంతోపాటు అదనంగా ఇంకేదన్నా ఎక్కువ ఉద్యోగాలు తేగలిగిన తీసుకొచ్చి నిరుద్యోగ యువతకు సంబంధించినటువంటి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తాం. ఈరోజు పొరుగున్నటువంటి అన్ని కంపెనీల్లో కూడా 75% స్థానికులకి ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పి నోటీసులు కూడా ఇవ్వడం జరిగింది. తప్పనిసరిగా ఆ నోటీసుల మీద చర్యలు తీసుకుంటాం రాబోయేటువంటి రోజుల్లో. ఎందుకంటే అసెంబ్లీలో చట్టం చేశాం, చట్ట ప్రకారం ఏ కంపెనీ అయినా అది ఈ రాష్ట్రానికి సంబంధించిందా, ఈ దేశానికి సంబంధించిందా, లేదా ఇతర దేశాలకు సంబంధించినటువంటి బహుళ జాతి కంపెనీలా, ఇవన్నీ అనవసరం. ఇక్కడ వ్యాపారం చేసేటువంటి ప్రతి ఒక్కరు 75% స్థానికంగా ఉండేటువంటి యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఇవ్వాల్సిందే. దానికి సంబంధించినటువంటి చర్యలు ప్రారంభించాం. జిల్లా కలెక్టర్ గారు స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇచ్చారు. దాని మీద డిస్టిక్ ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్ కానీ, జిఎం ఇండస్ట్రీస్ కానీ ఇప్పటికే ఆ కంపెనీలకు నోటీసులు కూడా ఇవ్వడం జరిగింది. తప్పనిసరిగా రాబోయేటువంటి రోజుల్లో కూడా ఎక్కడ ఎటువంటి ఇబ్బంది లేకుండా నిరుద్యోగ యువతికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడమే ధ్యేయంగా పనిచేయడం జరుగుతుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ అనేక రకాలైనటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలతో పాటు ప్రజలకు ఎవరికి ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని రకాలైనటువంటి చర్యలు తీసుకోవడం, ప్రజలకు అండగా నిలవడం అనేటువంటి ప్రధానమైనటువంటి జయం. కాబట్టి అన్ని రకాలైనటువంటి వర్గాలు ఉన్నటువంటి ప్రాంతం, మత్స్యకారుల దగ్గర నుంచి వెనకబడిన తరగతుల దగ్గర నుంచి ఎస్సీల దగ్గర నుంచి ఎస్టీల దగ్గర నుంచి మైనారిటీస్ దగ్గర నుంచి అన్ని వర్గాలకు సంబంధించినటువంటి ఉండేటువంటి ప్రాంతం కాబట్టి ఈ ప్రాంతానికి పూర్తి స్థాయిలో మౌలిక సదుపాయాలు కల్పించి ఎక్కడ ఎవరికే ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని రకాలైనటువంటి చర్యలు తీసుకుంటాం. ఇప్పటికే సర్వేపల్లి నియోజకవర్గంలో మట్టి రోడ్డు ఎక్కడన్నా కనిపిస్తే దాన్ని సిమెంట్ రోడ్డు వేయమని చెప్పి 2024 ఎన్నికల్లో ఓటు అడిగేటప్పటికీ ఈ నియోజకవర్గంలో అంతర్గత సిమెంట్ రోడ్డు ఎక్కడ సిమెంట్ రోడ్డు లేదనేటువంటిది లేకుండా నివాసాల మధ్య ఇళ్ల మధ్య ఎక్కడ చూసినా సరే సిమెంట్ రోడ్డు ఉండాల్సిందే. ఏదన్నా చిన్నపాటి సమస్యలు ఉన్న వాటిని పరిశీలించి సిమెంట్ రోడ్డు నిర్మాణం పూర్తి చేయడం జరుగుతుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ రాబోయేటువంటి రోజుల్లో మరింత అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల మీద దృష్టి పెట్టి ప్రజలకు అండగా నిలవడం జరుగుతుంది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం.
జగనన్న స్మార్ట్ టౌన్షిప్ ప్రతిష్టాత్మకంగా నెల్లూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ వారి ఆధ్వర్యంలో జలదంకి మండలం జమ్మలపాలెం వద్ద కావలి పట్టణానికి అతి సమీపంలో అత్యాధునిక వసతులతో ఎంఐజీ లేఅవుట్ 20-25-30 అంకణములలో మధ్యతరగతి ప్రజలకు అందుబాటు ధరలలో సొంత ఇంటి కలను నెరవేర్చుకున్నట్టుకు అనువైన లేఅవుట్ జగనన్న స్మార్ట్ టౌన్షిప్ 60 అడుగుల తారు రోడ్లు 40 అడుగుల సీసీ రోడ్లు సురక్షిత మంచినీటి సరఫరా అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిరంతరం విద్యుత్ సరఫరా సెంట్రల్ లైటింగ్ పిల్లలు పెద్దలకు ప్లే గ్రౌండ్స్ పార్క్స్ మరియు వాకింగ్ ట్రాక్స్ ప్రభుత్వ ఉద్యోగులకు ఫ్లాట్ ధరలో 20% డిస్కౌంట్ కలదు ఫ్లాట్ ధర ఏక మొత్తంలో చెల్లించిన ఎవరికైనా 5% రాయితీ గమనిక నుడ అనుమతి లేని లేఅవుట్స్ చట్ట విరుద్ధం అనుమతి లేని లేఅవుట్స్ లలో స్థలాలు కొన్నందున చట్టపరమైన న్యాయపరమైన ఇబ్బందులు ఎదుర్కొనాల్సి ఉంటుంది నుడ అప్రూవల్ లేఅవుట్ లో ఇండ్ల స్థలాలు కొనే వారికి రిజిస్ట్రేషన్ మరియు బ్యాంక్ లోన్ సులభతరం ఇట్లు టి బాపిరెడ్డి వైస్ చైర్మన్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ నెల్లూరు ముక్కాల ద్వారకనాథ్ చైర్మన్ నెల్లూరు పట్టణాభివృద్ధి సంస్థ